శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః కుంభరాశి కుంభరాశి వారికి ఈ మేనలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ మే నెలలో చాలా మంచి శుభ ఫలితాలను కలిగజేసే యోగం అయితే ఖచ్చితంగా ఉంది. కుంభరాశి వారు ఈ మాసంలో ఎలాంటి పని మొదలుపెట్టినా ఆ పనిలో వారికి ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఆనందంగా మంచి మంచి శుభకార్యాలు చేస్తూ మంచి పేరు తెప్పించుకొని ఆరోగ్యంలో విషయానికి వస్తే కుటుంబంలో ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి ఖర్చు అనేది పెట్టకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఒకవేళ ముందు నుంచి ఏవైనా సమస్యలుగా ఉన్నా ఆ సమస్యలకు కూడా చక్కటి మార్గం అనేది ఈ మాసంలో లభిస్తుంది. వీలైనంత వరకు ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులు కూడా ఈ మాసంలో ఎంతో చక్కగా చదువుకొని వారి యొక్క విద్యాసంస్థలలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఎన్నో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. వారు చేసే పనిలో వారికి ఆదాయం అనేది, వారు చేసే పనిలో వారికి మంచి పేరు అనేది, గుర్తింపు అనేది వచ్చి దానివలన వారు ఉన్న స్థానం కన్నా పైస్థానాన్ని కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ డెవలప్మెంట్ కూడా వాళ్లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి వారు పెట్టేటువంటి పెట్టుబడికి లాభాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. వారు ఒకవేళ 100 రూపాయలు ఖర్చు పెడితే దానికి తగ్గట్టుగా 2 రెట్లు 3 రెట్లు వచ్చే అవకాశం కూడా, వారు చేసే వ్యాపారాన్ని బట్టి 2 రెట్లు 3 రెట్లు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చేసే వ్యాపారంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుభకార్యాల విషయానికి వస్తే వీళ్ళు వీలైనంత వరకు శుభకార్యాలు చేసే అవకాశము, నూతన గృహప్రవేశాలు చేసే అవకాశము, వివాహాది శుభకార్యాలు చేసే అవకాశము, అదేవిధంగా తీర్థయాత్రలు ప్రయాణం చేసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రయాణ లోపం వలన, ప్రయాణం చేసే దాని వలన, ఆ ప్రయాణ లోపం వలన కొన్ని ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు జాగ్రత్తగా సమయానుకూలంగా కనుక మీరు ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రయాణంలో కూడా విజయం సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి శుభకార్యాలలో కూడా ఎలాంటి లోటు లేకుండా ముందుకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎవరి మాట వినకుండా మీ యొక్క ఆలోచన ప్రకారంగా కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.